హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే మనం ప్రతిరోజు చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని ఆదా చేసుకోవడానికి బ్యూటిఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోను మీ షేకు ఎండింగ్ వరకు చూసారంటే టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇంకా మొదటి టిప్ అయితే తెలుసుకుందాము. మనం నార్మల్గా ప్రతిరోజు పళ్ళు తోముకునే పేస్ట్ కొనేటప్పుడు ఇటువంటి బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, పెద్ద సైజులోనివి కాంబోస్ కొనేటప్పుడు. సో వాటిని మనం పడేస్తూ ఉంటాము. ఆ బాక్సెస్ అనేవి మనకు చాలా స్టిఫ్గా ఉంటాయి. వాటిని పడేయకుండా ఎలా మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చో దానికి మంచి టిప్ అనేది తెలుసుకుందాము. ఈ విధంగా పైన ఉండే నాలుగు భాగాలు అనేవి ఉంటాయి కదండి, సో మనకి క్లోజ్ చేసుకునేవి వాటిని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అడుగు భాగంలోన మనకి గట్టుకుంటే పర్వాలేదండి, లేదంటే ఇంకా అస్సలు ఊడిపోకుండా ఉండడం కోసం టేప్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా టేప్ వేసుకున్నామంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆ తర్వాత ఏవైనా మీకు నచ్చిన స్టోన్స్తో కానీ లేదంటే ఇటువంటి వూల్స్ అనేవి ఉంటాయి కదండి, వాటిని చిన్న చిన్న పీసెస్గా మీ వీలుని బట్టి కట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా చుట్టేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా మనం గమ్ము పెట్టుకున్నామంటే సరిపోతుందండి. ఫెవికల్ అయితే నేను వేస్తున్నాను, సో స్టోన్స్ కూడా మీకు నచ్చినవి అయితే వేసుకోవచ్చు అనమాట. మనకి నచ్చినట్టు డెకరేటివ్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఫెవికల్ అనేది అంటించాం కాబట్టి మనకు ఆ వూల్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మీకు ఊపుకున్నంత వరకు కూడా థ్రెడ్ని రకరకాల కలర్స్ అనేవి చుట్టుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత నేను రెండు రకాల ఊళ్ళు కట్ చేసేసి ఈ విధంగా కమ్ము పైన అంటించినట్లయితే ముంపై ఖర్చు లేకుండా పడేసే వాటితోటి ఫ్లవర్ వాజ్ని అయితే తయారు చేసుకున్నామండి. చక్కగా డైనింగ్ టేబుల్ మంచి దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా మన సెలపల్లో కబోర్డ్స్లో గట్టన పెట్టుకున్నామంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇటువంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి కదండి, వాటిల్లో మనం పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదండి ఎంత నీట్గా ఉందో, సో మనం అసలు తయారు చేసినట్టు కూడా ఉండదు. దూరం నుంచి అయితే ఇంకా చాలా లుక్ వచ్చింది అనమాట. ఇంట్లో పెద్ద పెద్ద కబోర్డ్స్లో ఎలా పెట్టుకున్నామంటే చూడటం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. మనలో చాలా మంది ఆడవారికి హీరింగ్స్ పెట్టుకునే చెవులు కన్నాలు అనేవి పెద్దవిగా సాగిపోతాయి కదండి, చూడడానికి కూడా అస్సలు బాగోవు. కొంతమంది పెద్ద పెద్ద చెవులను పెట్టడం వలన జారిపోతాయి, కొంతమందికి చిన్నవి పెట్టినా కూడా స్కిన్ తత్వం బట్టి కూడా జారిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు మళ్ళీ మనం ఏ చెవులను పెట్టినా కూడా జారిపోయి అసహ్యంగా కనిపించకుండా ఉండడం కోసం ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాం. చాలా మంది గుండీలు అవి ఇవి వాడుతూ ఉంటారండి, అలా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితో మన చెవులు అనేవి పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. సో డబుల్ సైడ్ టేప్ అనేది ఉంటుంది కదండి, సో దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ప్రతిరోజు ఏ చెవులను చేంజ్ చేసినా కూడా ఈ విధంగా మనం కట్ చేసిన డబుల్ సైడ్ టేప్ని పెట్టుకుని ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉండే దిప్పను పెట్టుకొని డైలీ ఇలా మనం పెట్టుకున్నామంటే చెవులు అనేవి అస్సలు జారిపోవు, ఫిట్గా ఉంటాయండి. అలా పెద్ద చెవులను పెట్టినా చిన్న చెవులను పెట్టినా కూడా మనం ఇలా సెట్ చేయడం వల్ల హోల్ అనేది మనకు దగ్గర అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా మనకి సాగిపోయే ఛాన్సెస్ అనేవి ఏమి ఉండవండి. అలాగే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చెవులకు దెప్పలు కూడా ఉండవు కదా, అలా కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా ఫిట్గా ఉంటాయండి, అస్సలు మనకి ఇవి పెట్టిన ఫీలింగ్ కూడా ఉండదు, ఎవరికి కనపడకూడదు. ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో ఈ విధంగా ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం నార్మల్గా ఇంట్లోనే పెద్దవారు ఉన్నారనుకోండి, సో నైట్ టైం మందులు వేసుకుంటూ ఉంటారు, లేదంటే మనమే ఎప్పుడైనా బాగోలేనప్పుడు నైట్ టైం మధ్యలో మందులు వేసుకోవాల్సి ఉండేటప్పుడు, సో వీటన్నిటిని తీసుకుని వెళ్ళి మనం బెడ్రూమ్లో ఒక దగ్గర పెట్టుకోలేం కదండి, మళ్ళీ మధ్యలో లేచి మళ్ళీ ఇంట్లోకి వచ్చి వేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలా ఎక్కడికి వెళ్లకుండా మనతో పాటు ట్యాబ్లెట్స్ని కూడా చక్కగా ఒకే దగ్గర పెట్టుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. ఇలా ఏదైనా ఒక పాత పర్స్ ఉంటాయి కదండి, సో వాటిని తీసుకొని దానికి డబుల్ సైడ్ టేప్ని ఈ విధంగా ఒక పీస్ కట్ చేసేసుకొని ఇలా అంటించేసుకోండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉండే పేపర్ను రిమూవ్ చేసుకొని మనం మంచం దగ్గర కానీ ఇలా మీకు ఎక్కడైతే అనువుగా ఉంటుందో సో ఆ ప్లేస్లో అయితే పెట్టుకున్నామనుకోండి, ఎవరికి అడ్డుగా కూడా ఉండదు. ఆటోమేటిక్గా మందుల కోసం కానీ లేదంటే కొంచెం పెద్ద పర్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఫోన్ను కూడా తల దగ్గర పెట్టుకోకుండా ఈ విధంగా పెట్టుకోవచ్చు. చక్కగా జిప్ ఓపెన్ చేసుకొని మనం పెట్టుకోవలసిన జెండు బాంబులు కానీ విక్స్లు కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇలా ఏవైనా కూడా పెద్దవారు ఉన్నారనుకోండి ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్, వాళ్ళు అయితే రెగ్యులర్గా ఏవో ఒక మందులు అనేవి వేసుకోవాల్సి ఉంటుంది కదా, అలా డైలీ మనం ఇలా గుర్తుగా పెట్టడం వల్ల టైం టు టైం వేసుకుంటారండి. అలాగే కింద కూడా ఈ విధంగా వాటర్ కూడా మనం పెట్టుకున్నామంటే కరెక్ట్గా మందులు వేసుకొని మళ్ళీ మనం ఇందులోనే పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. దీని వలన మన టైంతో పాటు శ్రమ కూడా తగ్గుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు మిక్సీ అనేది మార్నింగ్ లేచి నుంచి ఏదో ఒకటి మిక్స్ చేస్తూనే ఉంటామండి. ఇలా కిచెన్లో మనం రకరకాలుగా పనులు చేసి అదే చేతితో మనం మిక్సీని ముట్టేయడం వల్ల సో జిడ్డు జిడ్డుగా అయిపోయి మళ్ళీ మనము సింపుల్గా ఎలా క్లీన్ చేసుకొని షైనింగ్ అనేది మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు కూడా తగ్గకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. చాలా సింపుల్, ఏమీ
లేదు. మనం మిక్సీ క్లీన్ చేసేటప్పుడు నార్మల్గా క్లీన్ చేస్తాం కదా, అలా కాకుండా కొద్దిగా పౌడర్ని ఈ విధంగా కొంచెం వేసేసుకొని ఆ తర్వాత ఒక క్లాత్తో కానీ నీట్గా క్లీన్ చేసేసామంటే సో మనకి పౌడర్ అనేది స్మూత్గా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనకి దీని మీద చిన్న చిన్న పురుగులు కిచెన్లో తిరుగుతూ ఉంటాయి కదా, అవి కూడా రాకుండా ఉంటాయి. అలాగే మనకి మిక్సీ కూడా చాలా స్మూత్గా మంచి షైనింగ్ వస్తుంది. పౌడర్ వేసాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుందండి. అలాగే మనం పౌడర్ వేయడం వల్ల స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి చిన్న చిన్న పురుగులు లాంటివి గట్టని వీటి మీద వస్తూ ఉంటాయి కదండి, అవి కూడా జారిపోతాయి అన్నమాట. సో అస్సలు తిరగకుండా ఉంటాయి కిచెన్లోన. మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు మంచి స్మెల్ వస్తూ మంచి షైనింగ్తో పాటు నీట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఈసారి క్లీన్ చేసేటప్పుడు చిన్న టిప్ను ఫాలో అవ్వండి, మీ శ్రమను తగ్గించుకోండి. ఇంకా ఫిఫ్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇంట్లోన ఎక్స్పైర్డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటే మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటామండి, వాటితో కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా ఒక రెండు ఎక్స్పైర్డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని నేను మెత్తగా పౌడర్ చేశాను, క్లియర్గా చూసారు కదా. ఆ తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో మనం ఎక్స్పైర్డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ పౌడర్ని వేసేసాను. ఆ తర్వాత కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసేసుకొని మనం ప్రతిరోజు వంటకు యూజ్ చేసే గ్యాస్ బర్నర్స్ అనేవి ఉంటాయి కదండి, వాటికి మనకి మురుకు అనేది తెలియదండి. సో చాలా ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది, బ్లాకేజెస్ కూడా అయిపోతూ ఉంటాయి. గ్యాస్ మనకు తెలియకుండానే చాలా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనం ఏంటంటే మంట బాగానే వస్తుంది అని అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే చాలా వరకు బ్లాకేజెస్ అయిపోతూ ఉంటాయండి. సో ఏంటంటే అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసామనుకుంటే దాంట్లో ఉండే తుప్పు లాంటిది, డస్ట్ లాంటిది ఒక్కొక్కసారి మన కిచెన్లో ఏది వండినా పొంగిపోయేటప్పుడు కూడాను లోనకు వెళ్ళిపోయి బ్లాకేజెస్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి ఎందుకు పనికిరావని పడేసి ఎక్స్పైర్డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్తో చాలా యూజెస్ ఉంటాయండి. ఆల్రెడీ నేను ఎక్స్పైర్డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ తోటి సిరప్ తోటి చాలా టిప్స్ అయితే షేర్ చేశాను, ఆ వీడియో మనకి ఛానల్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. సో క్లీన్ చేసి క్లియర్గా చూపించాను, చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకుంటే